हाय फ्रेंड्स, मेरे चुनाव लव इंडिया 143 सुनील यूट्यूब चैनल ना चैनल लो मिक नस्ते लाइक जान्दी, शेयर जान्दी, सब्सक्राइब जान्दी। ये रोज विषय में इंडियन्दे मना कोलोची पढ़ के एक्चुअली 40 डेज आयें दंडे। ये 40 डेज लो बॉडी वेट गुड़ा ఒక్కొక్క వచ్చేసి 300 grams ఉంది యావరేజ్గా. యావరేజ్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనే విషయం కూడా మీకు చెప్తాను. అసలు స్టాండర్డ్ వెయిట్ అంటే ఏంటి, యావరేజ్ వెయిట్ అంటే ఏంటి. స్టాండర్డ్ వెయిట్కి మన కోళ్ళు ప్లస్ ఉండాలా మైనస్ ఉండాలా, యావరేజ్ వెయిట్ ఎలా తీసుకోవాలి, స్టాండర్డ్ వెయిట్ ఎక్కడ ఉంటుంది అనే విషయం మీకు ఒకసారి కూడా క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను. దానికి వచ్చిన క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన బోర్డ్స్ వచ్చేసి యావరేజ్ వెయిట్ 300 grams ఉన్నాయండి. స్టాండర్డ్ వెయిట్ 350 ఉంది 40 డేస్కి, అంటే మన ఒక 50 grams మైనస్ ఉంది. మీరు వీక్లీ వన్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫీడ్ తీసుకోకముందుకు బాడీ వెయిట్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్ మనకి ఏ రోజైతే కోడిపిల్లలు వచ్చినాయో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫీడ్ తీసుకోకముందుకు బాడీ వెయిట్ తీసుకొని అప్పుడు యావరేజ్ వెయిట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 40 డేస్లో మన కోళ్ళకి ఏ మెడిసిన్ వాడాము, ఏ వ్యాక్సిన్ వాడాము అనే విషయం నేను క్లియర్గా చెప్తాను. చాలామంది ఫస్ట్ ఏ మెడిసిన్ వాడాలన్నా అని చాలామంది అడుగుతున్నారు, ఏ వ్యాక్సిన్ వేయాలన్నా అని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ వ్యాక్సిన్ వీడియో కూడా పెట్టాను. ఈ 40 డేస్లో మనం మన కోళ్ళకి ఏది వాడాము అనేది నేను చెప్తాను. ఫస్ట్ వన్ వీక్లో కోళ్ళకి ఏ మెడిసిన్ కూడా వాడలేదు మనం. ఓన్లీ ప్లెయిన్ వాటర్ ఇచ్చాము. 1 వీక్ మొత్తం ప్లెయిన్ వాటర్ ఇచ్చాము, అసలు మెడిసినే వాడలేదు 1 వీక్లో. 6th డేలో మాత్రం వ్యాక్సిన్ వాడాము. అదేంటి అంటే లసోటా హైడ్రాప్స్, అది 6th డే అప్పుడు వాడాము. ఇంకా మెడిసిన్ ఏం వాడలేదు, మామూలుగా ప్లెయిన్ వాటర్ ఇచ్చాము. ఫస్ట్ సిక్స్త్ డే అప్పుడు లసోటా వాడాము. తర్వాత 7th డేలో ఇక ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది బి కాంప్లెక్స్, ఇది వాడాము. ప్లస్ ఇది ఉంది కదా వైమ్రాల్, ఇది వాడాము. ఇవి రెండు కాంబినేషన్ ఉన్నట్టు. ఒక బకెట్ వాటర్ ఉంటుంది కదండి, 20 లీటర్స్ బకెట్లో ఈ వైమ్రాల్ వచ్చేసి క్యాప్ ఉంది కదా, క్యాప్తో ఒక క్యాప్ పోసాము. ఇది ఉంది కదా పౌడరు బీ కాంప్లెక్స్, ఈ పౌడర్ వచ్చేసి 3 grams పోసాము. ఇవి మార్నింగ్ టైంలో ఇవి రెండు పోసాము. మళ్ళీ ఆ ఈవినింగ్ టైంలో యా ఇది ఉంది కదండి లివర్ టానిక్, ఇది ఈవినింగ్ టైంలో ఇది పోసాము. ఇది 3 డేస్, ఇవి 2 డేస్. చూడండి ఇవి మెడిసిన్స్ వాడాము. ఎప్పుడు 7th 8th డేస్లో ఇవి రెండు వాడాము 2 డేస్ కంటిన్యూగా. 2 డేస్ ఇచ్చినా పర్లేదు, 3 డేస్ ఇచ్చినా పర్లేదు, ఎన్ని రోజులు అయినా వాడుకోవచ్చు. ఇవి రెండు కలిపోయచ్చు, ఏది బి కాంప్లెక్స్ వైమ్రాల్ రెండు కలిపోయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇది లీ 52, ఇది వాడాము. తర్వాత వచ్చేసి మళ్ళీ ప్లెయిన్ వాటర్ ఇచ్చాము. తర్వాత 13th డే అప్పుడు ఇంకొక వ్యాక్సిన్, ఐబీడీ వ్యాక్సిన్ వేసాము. ఆ ఐబీడీ వ్యాక్సిన్ వచ్చేసి అది కూడా లైవ్ వ్యాక్సిన్, కంట్లో ఒక చుక్క వేసాము. ఆ 13th డే అప్పుడు వేసాము. తర్వాత మళ్ళీ 16th డే అప్పుడు మళ్ళీ ఇది మార్నింగ్ ఇది వేసాము, వైమ్రాల్ వేసాము. 2 డేస్ వేసాము ఇది, ఇగో ఇది 3 డేస్ వేసాము. 14th నుండి 17th వరకు ఇది మెడిసిన్ వేసాము. 14th నుండి 16th వరకు ఈ మెడిసిన్ వేసాము. మళ్ళీ తర్వాత 3rd వీక్ వచ్చేసి మళ్ళీ వేరే వ్యాక్సిన్ చేసాం. అదేంటంటే ఫోల్ఫాక్స్ వ్యాక్సిన్, అమోర్ తల్లి అని చెప్తున్నారు కదా ఫోల్ఫాక్స్, తలకాయలు మొత్తం వాడికి కళ్ళు కనిపించకుండా మూసుకొని పోతాయి. అది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఉండదు, అది రాకముందుకే మనం వ్యాక్సిన్ చేయాలి కాబట్టి. 3rd వీక్ వచ్చేసి అది ఫోల్ఫాక్స్ వ్యాక్సిన్, 0.2 ml ఫర్బర్డ్, అది కూడా లైవ్ వ్యాక్సినే. నెక్ పైన చేసాం దాన్ని, అది మీకు వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో మళ్ళీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్ ఇచ్చాము. ప్లెయిన్ వాటర్ ఇచ్చిన తర్వాత 1 month 35 డేస్లో ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది ఇండోప్లెక్సిన్ అనే యాంటీబయాటిక్, ఇది 2 డేస్ ఇచ్చాము.
ఎంత ఇచ్చానంటే ఒక బకెట్ వాటర్ ఉంటాయి కానీ 20 లీటర్ బకెట్ వాటర్లో 20 లీటర్ వాటర్లో ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ మామూలుగా ఒక 10 to 15 ml వరకు ఉంటుంది. ఇది వేసాము 20 లీటర్స్లో ఈ క్యాప్ వేసాము. ఇవి ఫ్రెండ్స్ మన కోళ్ళకి వాడింది. ఇందులో పెద్ద మెడిసిన్ ఏం లేదు. ఇవన్నీ అందరు చాలామంది ఒక ఆయన అడిగాడు, అన్న ఈ ఇమ్రాల్ ఎందుకు వాడతారన్న, దీంతో యూజ్ ఏంటి అని అడిగారు. దీంతో యూజ్ అంటే ఏముండదు బ్రదర్. ఇందులో ఏముంటాయి అంటే విటమిన్స్ ఉంటాయి చాలా. ఇక చూడండి ఎన్ని విటమిన్స్ ఉన్నాయో. విటమిన్ ఏ ఉన్నది, విటమిన్ ఇంకా B3 ఉన్నది, విటమిన్ ఈ ఉన్నది, విటమిన్ B12 ఉన్నది. అంటే ఇదంతా మంచి బలానికి పనిచేస్తా అని అర్థం. ఇది పెద్ద మెడిసిన్ ఏం కాదు. ఇందులో మన కోళ్ళకి ఏం రోగం రాలేదు కాబట్టి ఇందులో మెడిసిన్ ఏమో వాడలేదు. కానీ యాంటీబయాటిక్ 1 మంత్ నుండి ఒకసారి కూడా యాంటీబయాటిక్ ఇవ్వలేదు కాబట్టి 2 డేస్ యాంటీబయాటిక్ ఇచ్చాను. ఇది 24 అవర్స్ వాటర్ ఇచ్చాను, ప్లెయిన్ వాటర్ లేకుండా 2 డేస్ కంటిన్యూగా ఇది యాంటీబయాటిక్ ఇచ్చాము. ఇంకా మిగతా అన్ని బలం కోసం. ఇది లివర్ టానిక్ ఫీడ్ ఇట్లా మంచిగా తీసుకోవడానికి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోవడానికి, లివర్కి ఇన్ఫెక్షన్ పోవడానికి, యాంటీబయాటిక్ అంటే ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే పోవడానికి. ఇంతే ఫ్రెండ్స్, ఇంతకంటే ఎక్కువ ఏం మెడిసిన్ వాడలేదు. ఈ ఓన్లీ క్యాజువల్గా వాడేటివే వాడాను. తర్వాత మళ్ళీ మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే లసోటా బూస్టరు వాటర్ వ్యాక్సిన్ చేయాలని ఇంతకుముందే చెప్పాను. చాలామంది ఎప్పుడన్నా వెయిట్ చేస్తున్నామని చెప్పారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా లసోటా బూస్టర్ కూడా వాటర్ వ్యాక్సిన్ ఎలా చేయాలి, వాటర్ వ్యాక్సిన్ ఎందుకు చేయాలి, వాటర్ వ్యాక్సిన్తో యూజ్ ఏంటి, వాటర్ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు చేయాలి అనే విషయం మీకు తప్పకుండా క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.